Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నిర్ణయంతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన పవన్. బద్వేల్ ఉప ఎన్నికకు ఇక సమయం లేదు. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన టీడీపీకి ఇబ్బందికరంగా మారనుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయించారు. అభ్యర్థిగా డాక్టర్ రాజశేఖర్ను బరిలోకి దింపారు. ఆయన కొంతకాలంగా ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ సాంప్రదాయాన్ని అనుసరించి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టారు. అదే సాంప్రదాయాన్ని చంద్రబాబు కూడా పాటించాలి కదా అన్న ప్రశ్న పవన్ లేవనెత్తినట్లయింది. అయితే గతంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీ పోటీకి దింపింది. అప్పుడు వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఇది తమ సిట్టింగ్ స్థానమని, పోటీకి దిగామని వైసీపీ చెబుతోంది. అలాగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశామని గుర్తు చేస్తోంది. అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు బద్వేల్ బరి నుంచి చంద్రబాబు తప్పుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థిని నిర్ణయించడంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో చంద్రబాబు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలను ఫీడ్బ్యాక్గా తీసుకోవాలనుకుంటున్నారు. జనసేన, బీజేపీ తప్పుకుంటే ఆ ఓటు బ్యాంక్ తమకు టర్న్ అయి వైసీపీ మెజారిటీ తగ్గుతుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు మాత్రం బద్వేల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీకి దింపుతారని, వెనక్కి తగ్గరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.